పోయి దాని చేసుకుంటావా? తప్పు నీది కాదురా, నాది నాదిరా. అనవసరంగా తీసుకెళ్ళా నిన్న అక్కడికి. రే, సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వల్లేరా? కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు, ఏదో పెంట తెచ్చి పెడతారు. గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది. ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు. పికప్లు డ్రాప్లు ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి, కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా? రే, నీలాంటి టోల్లో 10 మంది తగిలితే కంపెనీ కొల్లారు అయిపోతుందిరా. ఏ కంపెనీ? ఏండే? ఏ కంపెనీ? ఐటీ కంపెనీ అండి. ఇలాంటి ఎదవలు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి. ఎందుకు పోతాయి? పాపం సత్య నైట్ షిఫ్ట్లు కూడా చేసినాడు. ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపలు ముంచేది. అదేంటి, క్యారేజ్ పెట్టి 4 అవర్స్ అయింది, తినలేదా? తింటా, తిను త్వరగా. దీన్ని చేసుకోరా పెళ్లి. ఒకతే కూతురు, నువ్వంటే పడిచి వస్తుంది. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది, జీవితాంతం నేను ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు. సరేరా, మర్చిపోతాను. కానీ హెల్ప్ చేసి పెడతావా? ఏంటా హెల్ప్? అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని బయటకు తీసుకురావాలి. రేయ్, నువ్వు మారవరా మూర్ఖపనాయాల. చేస్తావా చెయ్యవా? నేను చెయ్యనురా, చెయ్యను. సరేరా. చెప్పండి. ఎస్ఐ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు. థాంక్స్ అండి. జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్, దాంతో నీకు పెళ్ళేంటి? లేదు సార్, నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అన్నావు కాబట్టి ఒకటి చెప్తున్నా, నా మాట విని ఈ పెళ్లి మానే. అదే నేను చేసే పెద్ద హెల్ప్. పనిలో ఉన్నాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళు. మార్నింగ్ సార్. ఏంటా మళ్ళీ వచ్చావు? అదే సార్, జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు. నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా? నేను నాయకుడు చూడలేదు సార్. ఆ, నేను ఆ సినిమా చూడలేదు సార్. చెప్పరా, ఎక్కడ దాచావో చెప్పు, చెప్పరా. నమస్తే సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణి కొట్టినట్టు కొడతా నా కొడక. జ్యోతిలక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అదో పెద్ద రాకెట్. నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది. వాడి గురించి మాకు అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం. నువ్వెంత? వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు. నా మాట విని మానయ్. అయినా ఇంత మంచోడివి, బాగా చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మా పిన్ని కూతురుంది, బీఎస్సీ చదువుతుంది, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో. నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారితో. ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు. నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మిని బయట తీసుకొచ్చేస్తాను. నువ్వు బావగారితో మాట్లాడు, కొన్నాళ్ళు ఉండేలారా? సరేనా? ఎవరు ఫోన్లో? మా అక్క సార్. ఏంటి, జ్యోతిలక్ష్మితో పెళ్లికి? మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు ఆవిడ మీ అక్కేనా? సొంత అక్క సార్. వార్ని బావగారే ఉన్నారు. నెల రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా. హాయ్ అక్క, మా హౌస్ ఉన్నారు కదా అమ్మాయి శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా, మీ గురించి ఎప్పుడు వింటుంటాను. బ్యాగ్ ఇయ్యండి. పర్లేదు, పర్లేదు, ఇట్స్ ఓకే అమ్మా. ఏం చేస్తుంటావమ్మా? జాబ్ సెర్చ్ చేయండి. అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈరోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా. రే మెంటలదవా, వాళ్ళని చూసారంటే చంపేస్తారు. పగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడుకుదిరెను జోడుకుదిరెను మేడ దిగి రావే. నమస్తే. హాయ్ గంగుబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంత హ్యాపీ కదా? నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్? ఎవరా అమ్మాయి? హిమాని అని. ఘర్ జాఓగి క్యా? హాన్ జాఓగి. భాగ్ జాఓగి? హాన్ భాగ్ జాఓగి. జవాబ్ వచ్చింది రే. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళ్తుందంట, కొంచెం మాట్లాడు పో. పోర్ జాయేగా, ఇత్నా పైసా లేకే ఆతే తు ఆ జాయేగా, బహుత్ ఖర్చా కే తేరే ఉపర్ పోర్ జాయేగా, పోర్ జాయేగా. నాయహ మరణాయహ ఇస్కే సివా జానా కహా, జానా కహా.
తీసుకెళ్ళడానికి వస్తున్నారు, రెడీగా ఉండు. ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. చూసి నేర్చుకోండి, జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి, ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఫోన్ తీయట్లేదురా. ఏం గంగుబాయ్, అంతా సెట్ అయినట్టే కదా, జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నారేంటి? అమ్మాయిగా సార్, అబ్బాయే. అబ్బాయా? అబ్బాయికి బురకాయ వేసారేంటి? అంటే సెలబ్రిటీ సార్, ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా, బయట తెలిస్తే బాగుండదు కదా. ఓ కరెక్ట్ కరెక్ట్, ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓ వెరీ గుడ్ సెలక్షన్, ఎంజాయ్ ద డే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ హీరో మొహం చూడాలందయ్యా. అచ్చా హే, హీరో జైసా హే, మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది, వెళ్ళండి ఎంజాయ్. కావాలి కావాలి, వస్తాను ఆగు. ఏం గంగాబాయ్, బాగున్నావా? ఏంటి మర్చిపోయావు దొంగ, అన్ని మర్చిపోయావు, మీ దగ్గర ఎన్నిసార్లు గీకాను కార్డు మర్చిపోయావా? ఓయ్ దాన్ని ఏం గోగుతావు గాని, ఎట్రా ఏటా తొందర. రెడీనా? ఎలా తీసుకెళ్తావు? నాకేం తెలుసు, ప్లీజ్ నీకు కాబట్టి ప్లాన్ నువ్వే చెప్పాలి. ఊరేంటి అది పిలుస్తుందిగా, నా దగ్గరికి వెళ్ళు. ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? అందరికీ ఉంది, మనకే పోయింది. కొంప తీసి ఏమాలి పారిపోతుందేమో, వెళ్ళి చూడండి. మేం చెక్ చేయండి, సారీ నువ్వు వెళ్ళి బయటకు ఏడేసే. పాండు ఇది ఇక్కడే ఉంది, ఈ మనీ ఉందిగా, అనవసరంగా కంగారు పడ్డా. జ్యోతి లక్ష్మి కనబడట్లేదు, ఎక్కడ నీ ఫ్రెండ్? నాకేం తెలుసు సార్, ఎక్కడ నీతో పాటు వచ్చాడు ఎవరు? సెలబ్రిటీ సార్, పేరు చెప్పకూడదు. సెలబ్రిటీ నన్ను కొడతారంటే ముందు వాళ్ళు ఎటర్ ఎత్తకండి, నేను ఎక్కడ పారిపోతాను, ఇక్కడే ఉంటాను. నేను నువ్వెక్కడే ఉన్నావా, పారిపోయావనుకున్నా, ఇప్పుడు పారిపోతున్నాం. గంగాబాయిని కొట్టద్దు, గంగాబాయిని కొట్టొద్దు, గంగాబాయి చాలా మంచిది, కొట్టొద్దు అంటుంటే. అరే కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా? అంటే ఇందాక నుంచి నువ్వు కొట్టబట్టినావేమో అనుకుని కొట్టుచాను. మా హీరోని చూసారా? ఇప్పుడు నేను లేచిపోతున్నాను, నిన్ను కొట్టకూడదా. ఎవరైనా దొరకొట్టుకుంటారా, ఎక్కడ తెచ్చారా? నేను దొరకంగా